హాయ్ గైస్. సో ఈరోజు తెలంగాణ స్టేట్ మొత్తం పవర్ ఫుల్ ఫ్లెజ్డ్ గా సప్లై అవుతుందంటే దాని వెనక సింగరేణి కార్మికుల ఎంతో కష్టం ఉంది. మనం చూస్తున్న వెలుగు వెనక సింగరేణి కార్మికుల చెమట కష్టం ఉంది. సో మా ప్రొడ్యూసర్ గారు కూడా ఒక సింగరేణి ఎంప్లాయ్ అవటం, అందుకే ఈరోజు ఈ సింగరేణి కార్మికుల కష్టాలను చూపించడం కోసం ఈ అడ్వెంచరస్ ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేశాం ఫ్రమ్ ఓ సాథియా మూవీ టీమ్. లెట్స్ గో ఇన్ సార్. పెట్టి అంత సెక్యూరిటీ ఇచ్చినా కూడా ఎక్స్ట్రా కేర్ గా మళ్ళీ ఇది చూసారా ఇంకొక సపోర్ట్ ఇచ్చారు, స్కాక్. దీన్ని డిస్కాక్ సపోర్ట్ అంటారు. కేర్ఫుల్ గా ఉండాలంటే లైక్ అంటే ఇక్కడ ఎంప్లాయీస్ గురించి మీరు ఆలోచించండి, వాళ్ళు వాళ్ళ లైఫ్ ని ఎంత రిస్క్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని షోవల్ అంటారు, ఇక్కడ మాత్రం చెమ్మస్ అంటారు. సో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే బొగ్గుని దీంతోనే ఇలా ఎత్తి బెల్ట్ మీద పోయాలన్నమాట. బెల్ట్ అంతా వైట్ గా ఒక పౌడర్ ఉంది కదా, దీన్ని డోలమైట్ పౌడర్ అంటారు. సో ఇది ఎందుకంటే లోపల అంతా డార్క్ గా ఉంది కదా, సో ఇల్యూమినేట్ అవటానికి, లైట్ రిఫ్లెక్ట్ అవటానికి ఆ చిన్న చిన్న లైట్. ఇక్కడ కంటిన్యూస్ మైనర్ అంటారంట దీన్ని. ఇది ఏంటంటే మొత్తం చాప్ చేసేస్తా ఉంటుంది. దీనిలో వచ్చిందంట దీని వెళ్ళి ఆ బెల్ట్ లో వేసి ఎన్నాడు మనం చూపించాం కదా షటిల్ కార్ మనం పంపించి అక్కడ నుంచి మళ్ళీ బెల్ట్ లో వేసి బయటికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కదా మనం తొవ్వేటప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ని కూడా బయటికి పంపించాలి కదా. ఏజ్ పంపింగ్ ద్వారా వచ్చిన వాటర్ అంతా అట్లా స్టోర్ చేసి ఈ పైప్స్ త్రూ మోటార్ ద్వారా బయటికి పంపించాలి. సింగరేణి రియల్ హీరోస్. వీళ్ళ కష్టాన్ని మనం ఒక్కరోజులో చెప్పలేము, వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎల్ఎస్డి అని వెహికల్స్ ఉంటాయి, దానికి ఇంత పెద్ద డంపర్ టైర్ లాగా ఉంటాయి. బ్రేక్ డౌన్ అయిపోతే టైర్ మెషిన్ తో తీసుకెళ్ళాం, మోసుకొని పోవాలి. హైలెస్ 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 అని కూడా పాడు పాడుకుంటా. సో ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి పోవడం రావడం అనేది దేవుడు చెప్తుంది. సో చూసారా ఎంత బురద ఉందో, ఫింగర్స్ అవి ప్రెస్ చేసుకుంటూ నడిస్తేనే జారకుండా ఉంటుంది. ఇవి కూడా మాన్యువల్గా వర్కర్స్ మోసుకొని రావాలి, మళ్ళీ మోసుకొని పైకి తీసుకెళ్ళాలి. అది ఎంత వెయిట్ ఉంటుంది, మన వెయిట్ ఎంత, మనం వచ్చింది ఎంత లోపలికి. చూసారు కదా స్టేషన్ అంటే లోపల వాళ్ళు ఫుడ్ తినడానికైనా ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలన్నా ఫస్ట్ ఎయిడ్కైనా ఇట్లా ఉంటుంది. వాటర్ కూడా వాటర్ క్యాన్స్తో తీసుకొస్తారు. సో రెస్టింగ్ ఏరియా లాగా ఇక్కడ చూసారు, అక్కడ ఏమైనా అయినా పడుకోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇలా ఇది ఒక స్టేషన్ లాగా బిల్డ్ చేసుకున్నారు. Is a very heavy electrical equipment for the gold mine. It's enough hard. The Singareni workers are working day and night to give you electricity and power throughout California itself. వీటికి ఏమి పర్సనల్ కాల్స్ చేసుకునేలాగా నెంబర్లు ఏముండో, ఈ రెడ్ బటన్ నొక్కితే పైకి కనెక్ట్ అయిపోద్ది. నేను పలానా దగ్గర ఉన్నా అని చెప్తే అక్కడ నుంచి రెస్క్యూ టీమ్ వాళ్ళు వస్తారు. బొగ్గు ఇవ్వకుండా విలువైనది. సింగరేణి కార్మికులు దీన్ని తల్లిగా భావిస్తారు. ఫ్లేమ్ సేఫ్టీ ల్యాంప్ అంటారంట దీన్ని. అంటే రోజు మార్నింగ్ ఒకళ్ళు ఈ ల్యాంప్ తీసుకొని లోపలికి వచ్చి ఇక్కడ ఏమైనా టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతే ఈ ల్యాంప్ ద్వారా ఇండికేషన్ వస్తుంది. యాక్చువల్ ఇండికేషన్ వచ్చి ఏమైనా టాక్సిక్ గ్యాసెస్ వస్తే అందరికీ ఇంటిమేషన్ ఇస్తారు రావద్దు అని. ఈ విషయంతో ట్రైన్ చేస్తారంట. ఓ ఈ విషయం చూసారు కదా. సో ఈ విషయంతో ఇట్లా పైకి ఇట్లా పట్టుకొని ఇద్దరు మనుషులు పట్టుకొని డ్రిల్ చేస్తూ ఉంటారు. ఆ మిషన్ ఎంత హెవీ ఉందో చూడండి. సో సింగరేణి వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అండగా ఉందో తెలపడానికే ఈ నా అటెంప్ట్ అనమాట. సో సినిమా తీసాం కానీ కష్టపడ్డాం కానీ మరీ ఇంత కష్టపడలేదు. వీళ్ళు రియల్ హీరోస్ యాక్చువల్గా. అది అంటే అక్కడక్కడ డ్యాన్సు కట్టు అది వేరు, లోపలికి వెళ్తా ఓకే. బయటికి రావడానికి జస్ట్ ఒక్కసారికి ఇట్లా అనిపించిందంటే వాళ్ళు డైలీ అదే పని. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద సింగరేణి ఎంప్లాయీస్. సింగరేణి ఎంప్లాయీస్ అంతా వచ్చి మూవీ 7వ తారీఖు చూసి ఇచ్చి పడేయాలంతే.